శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, ఈరోజు తెలుగు క్లాస్ లో మనము హల్లులు పూర్తిగా నేర్చుకుందాం. ఇంతకు ముందు తెలుగు క్లాస్ లో హల్లులు కా నుంచి మా వరకు నేర్చుకున్నాం. ఈరోజు మొత్తం హల్లులు 36 హల్లులు మొత్తం నేర్చుకున్నాం. 36 అక్షరాలు, హల్లులన్ని 36 అక్షరాలు. అచ్చులన్ని 16. అచ్చులంటే ఏంటి? ఆ నుంచి మొదలయ్యి ఆహా వరకు పూర్తవుతాయి అన్నమాట. ఆ నుంచి ఆహా వరకు ఉండే అక్షరాలని అచ్చులు అంటాము. ఆ అచ్చులు మొత్తం ఎన్ని? 16. సో తర్వాత హల్లులు, హల్లులు ఎన్ని? 36. సో అవేంటి? ఫస్ట్ ఎలా పలకాలో చెప్తాను. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. తర్వాత ఏమొస్తుంది? యా. యాకి చూడండి, మాకి చిన్న సున్నా పెట్టి రాస్తాము, యాకి కొంచెం పెద్ద సున్నా పెట్టి ఇలా రాస్తాం. యా. తర్వాత రా, లా. వాకి కూడా చిన్న సున్నా పెట్టి రాస్తాం, వా. పాకి తలకట్టు తగలకూడదు, వాకి పాకు వాకి తలకట్టు తగలాలి. డిఫరెన్స్, రెండింటి మధ్య తేడా. పాకి తలకట్టు తగలకూడదు, వాకి తలకట్టు తగిలేటట్టు బెటర్. సో యా, రా, లా, వా, సర్, సర్. తర్వాత సా. ఇది సా, ఇది సా. తర్వాత షా, షా. యా, రా, లా, వా, స, సా, షా, హా, హా. తర్వాత అలా, అలా, క్ష, క్ష. చివరి అక్షరము బందిరా, చివరి అక్షరము బందిరా. సరేనా పిల్లలు, మళ్ళీ ఒకసారి చెప్పిస్తాను చూడండి. క, ఖ, గ, ఘ, ణ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ధ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, రా, లా, వా, సె, సా, షా, హా, అలా, షా, బండిరా. సో ఇవన్నీ హల్లులు. ఎన్నో చెప్పుకున్నాం హల్లులు? 36. 36 ఉన్నాయా లేదా చూద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
36 సో హలుల్ మొత్తం ఎన్ని 36 36 లెటర్స్ హలుల్ ఓకేనా ఆల్రెడీ మా వరకు చెప్పుకున్నాం ఈ రోజు యా చూడండి మాకి చిన్న సున్నా వచ్చి స్టార్ట్ చేస్తాము యాకి
పెద్ద సున్నా పెట్టాలి లేకపోతే రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకేనా తర్వాత రా లా వా వాకి పాకి తేడా ఉంది పాక్ ఏంటి తలకట్టు టచ్ అవ్వదు కానీ వాకి తలకట్టు అనేది తగులుతుంది టచ్ అయి రాయాలి ఓకేనా సే సా షా హా అలా ఇది లా ఇది అలా షా బండిలా సరేనా సో ఈ రోజుతో హల్లులు పూర్తయినాయి ఇంతకు ముందు అచ్చులు పూర్తయిపోయాయి ఇప్పుడు హల్లులు కూడా పూర్తిగా నేర్చుకునేసాం సో ఈ రోజు మీరు ఏం చేయాలి హోంవర్క్ అంటే ఈ హల్లుల్ని 2 times రాయాలి మీ హోంవర్క్ అల్లుల్ని తెలుగు హెచ్డబ్ల్యూ అంటే బ్రాడ్ రూల్డ్ ఉంటుంది దాన్ని తీసుకొని అందులో తెలుగు హోంవర్క్ కా నుంచి బండిరా వరకు నీట్ గా లైన్ మీద టచ్ చేస్తూ ఫింగర్ గ్యాప్ ఇచ్చి రాయాలి ఇప్పుడు కా తర్వాత ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కా తర్వాత ఫింగర్ గ్యాప్ గా ఫింగర్ గ్యాప్ గా ఫింగర్ గ్యాప్ న్యా ఫస్ట్ అలా ఫింగర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వాటి కిందనే నెక్స్ట్ అక్షరం కా కింద నెక్స్ట్ ఇట్లా వాటి కిందనే లైన్ లైన్ గా ఇలా నీట్ గా రాయాలి అర్థమవుతుంది పిల్లలు ఓకేనా సో ఈ రోజు మనం హల్లులు పూర్తిగా నేర్చుకునేసాం అచ్చులంటే ఏంటి అహ అవి అచ్చులు ఆ నుంచి ఆహా వరకు వచ్చే అక్షరాన్ని అచ్చులు అంటాము ఆ అచ్చులు మొత్తం 16 లెటర్స్ ఓకేనా ఇప్పుడు హల్లులు హల్లులు అని వేటిని అంటాము కా నుంచి బండిరా వరకు వచ్చే అక్షరాలని హల్లులు అంటాము ఆ హల్లులు మొత్తం ఎన్ని 36 అదే ఇవి పలకడం ఇంకొకసారి చెప్పిస్తాను జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకోండి అలా కాదు దీర్ఘాలు ఇచ్చి పలకకూడదు రెండవ అక్షరాలు చూడండి క ఇది మామూలుగా పలకాలి క ఒత్తి పలకాలి ఒత్తి పలకాలి అంటే క గ ఘ ణ్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ధ అన త థ ద ధ న ప ఫ బ భ మ య మళ్ళీ చెప్తున్నా మాకి చిన్న సున్నా పెట్టి రాయాలి యాకి సున్నా పెద్దని పెట్టి రాయాలి య రా లా వా వాకి తలకట్టు టచ్ అవ్వాలి సే సా ష హ అలా క్ష బండిరా సరేనా పిల్లలు ఈ హల్లులు 36 హల్లులు కా నుంచి బండిరా వరకు 2 times హోంవర్క్ ఓకేనా నెక్స్ట్ తెలుగు క్లాస్ లో మనము పదాలు అంటే చిన్న చిన్న పదాలు అంటే హల్లులతో ఈ అచ్చులతో మొదలయ్యే 2 అక్షర పదాలు 3 అక్షర పదాలు అలా నేర్చుకుందాం ఓకేనా పిల్లలు ఈ రోజుకి మీకు హల్లులు అచ్చులు హల్లులు 2 వచ్చేసేయాలి రాయడానికి ఎక్కడ మిస్ కాకుండా మర్చిపోకుండా హల్లులు అచ్చులు 2 నేర్చుకునేయాలి సరేనా ఓకే చిల్డ్రన్ టేక్ కేర్ బాయ్